మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రోజులు. ఈరోజు అంతర్వేది పుణ్యక్షేత్రమైనటువంటి దేవస్థానం దగ్గర రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆ అద్భుతం ఏంటంటే ఓ గోమాత మూడు దూడలకు జన్మనివ్వడం జరిగింది. ఇదేనండి, ఈ గోమాత మూడు దూడలకి జన్మనివ్వడం జరిగింది. ఆ దూడలను కూడా మీకు చూపిస్తాను. ఆ పిల్లల్ని ఒకసారి చూడండి, ఒకసారి చూపించండి. ఈ మూడు దూడలకి ఆ గోమాత జన్మనివ్వడం జరిగింది. ఇది నిజంగా ఒక మహా అద్భుతం. రోజం నియోజకవర్గంలో అంతర్వేది దేవస్థానంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఒకసారి చెప్పండి మీరు ఎప్పుడండి ఇది? సోమవారం 10 గంటలకండి. ఇది ఇదే జరగనండి? ఎప్పుడైనా ఇట్లా జరిగిందా మూడు దూడలకి జన్మనివ్వడం? నాలుగు ఈతలు కావాలి పిల్ల. ఈతలు ఓకే. ఐదో ఈత ఒకసారి మూడు పిల్లలకి జన్మ ఇచ్చింది. మహాద్భుతం. ఈ గోమాత పిల్ల అది కూడా ముందుగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెండు పిల్లలు అది ఒకటి. ఇది ఐదో ఈడత. మొదట 4 సార్లు వచ్చేసి కావల పిల్లలుగా రావడం, ఇది 5వ సారి వచ్చి మూడు పిల్లలు జన్మడం. ఇదంతా అంతర్వేది లక్ష్మీ నరసింహారావు యొక్క అద్భుతం. ఇది నిజంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్నారు. భక్తులందరూ ఒక అద్భుతాన్ని మీరు కూడా చూస్తారని చెప్పి లైవ్ పెట్టడం జరిగింది. నిజంగా దూడలు కూడా చాలా బాగున్నాయి చూడండి. కంగారు పడుతుంది. నిజంగా ఇది మహాద్భుతం. మన లక్ష్మీ నరసింహారావు యొక్క ఇది ఏంటంటే అతని యొక్క ఆశీస్సులు అనుకోవాలి అందరికి, భక్తులందరికి. నిజంగా చాలా అద్భుతం. నాలుగు ఈతలు కావల పిల్లలు వచ్చి 5వ ఈత వచ్చినప్పటికి మూడు పిల్లలకి జన్మనిచ్చింది అంటే నిజంగా ఇది అద్భుతమే కదా. సరిపోతాయి వాళ్ళు కూడా. మిత్రులారా, మీరు కూడా చూస్తారని చెప్పి లైవ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. జై లక్ష్మీనరసింహ స్వామి, జై శ్రీరామ్, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.